Hi friends. Hi friends. Hello. Hello narandaru bonara. Bonara. So ee roju aithe Sunday market inga emaind akte meeku ego ha advam evar batte ganesh ganesh పిల్లలు తోడబోతుండు ఏమైనా పద్దెండు కబడా ఆడిందంట వాడతావు గలీతోళ్ళు కబడా ఆడతానే అబ్బా పిల్లలతో ఆడతానే ఇట్లా పట్టుకుంటానే చిన్న గర మిస్సవుతున్నావా మిస్ అవ్వదు మరి క్లారిటీ వస్తుంది కదా బయట ఇంకా అక్కడ క్లారిటీ రాగలేదు ఇంట్లో బయట క్లారిటీ వస్తుంది సో ఫ్రెండ్స్ టుడే అయితే మార్కెట్ వెళ్తున్నాము సో వెళ్ళగానే మీకు ఎలా ఉందో మార్కెట్లో సో కాస్ట్ కూడా ఎలా ఉందో అయితే నేను మీతో షేర్ చేస్తాను మై వే అపార్ట్మెంట్ సో ఎంట్రన్స్ మై రూమ్ వస్తావా రా మార్కెట్ పోదాం అంకుల వాళ్ళు ఉంటాయి అంట చూడు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఇస్తా ఏంటిది అమౌంట్ దానికి అమౌంట్ ఇవ్వాలి కదా ఆమెకి అప్పుడు రాసుకునేది తెచ్చుకున్నా చెక్కల చేప ఖరాబ్ అయింది బ్యాగ్లో పెట్టుకోవాలి అందరు నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతారు ఇంకోటి ఏంటంటే లైట్ ఆఫ్ చేస్తాను ఏం కర్రీ కర్రీ ఏంటి కర్రీ నేనేం చేయాలి రాత్రి అన్న పోతే అది తొందరగా వచ్చింది కదా తొందరగా వచ్చింది కదా అబ్బా అప్పుడు డ్రింక్ చేస్తే ఉన్నారా మరే అప్పుడే ఉంది ఏంటంట పైసలు మార్కెట్ వెళ్ళాడు ఈరోజు తక్కువ ఉంటాయి కూరగాయలు ఏమొస్తాయి డ్యూటీ పోతుంది కదా 500 వాళ్ళ మమ్మీ అంటే డ్యూటీ పోతుంది కదా అబ్బా అందుకే వాళ్ళ దగ్గర ఉంటాం మనం వెళ్ళట్లేదు కదా షాప్లో ఎంత ఇస్తారు అన్నారంటే 5800 ఇస్తాను అన్నారు బట్టల షాప్లో ఏ పనులు ఉంటే అసలు డాక్టర్ నువ్వు చేయాల ఇవి చేస్తుందంట అంటే ఇప్పుడే అవసరం లేదా ఇప్పుడే అవసరం లేదా
అవసరం ఉంటే చెప్తాడు లేలా. ఇందులో 6000. ఓ మార్కెట్ ఎంట్రెన్స్. స్టాప్ జాగ్రత్తగా దాటాలి అసలే. రండి 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 రండి. అయ్యా సో ఇది మార్కెట్ ఎంట్రన్స్ లో ఉన్నాము. అట్లేదాం అట్లా అట్లేదాం బాగా కాదు. మార్నింగ్ ఆడియన్స్ వచ్చింది కదా చామంతి పావు కిలో 30 రూపాయలు. పావు 30 రూపాయలు పూలు. ఆ చామంతి పూలు 10 రూపాయలు ప్యాకెట్. 10 రూపాయలు ప్యాకెట్ చామంతి ప్యాకెట్. 10 రూపాయలు ప్యాకెట్. ఆ చామంతి పావు కిలో 30 రూపాయలు. పావు 30 రూపాయలు చామంతి పూలు. ఆ చామంతి పూలు 10 రూపాయలు ప్యాకెట్. 10 రూపాయలు ప్యాకెట్ చామంతి ప్యాకెట్. 10 రూపాయలు ప్యాకెట్. ఆ చామంతి పావు కిలో 30 రూపాయలు. పావు 30 రూపాయలు చామంతి పూలు. ఇక్కడనే బా అటెందుకమ్మా ఆంటీ కడుతుంది కదా. కవర్ 10 రూపాయలు. అక్క 10 రూపాయలా? 10 రూపాయలా? ఏమైనా 10 రూపాయలు. ఓన్లీ క్యాప్స్గా ఉందబ్బా. తీసుకుందా చిక్కున్నాయి వద్దా. పోయేటప్పుడు తీసుకుందామా? మా ఇటు వెళ్ళేటప్పుడు తీసుకుందామా? పదా మరి అటు టమాటా ఇట్లా తీసుకుందాం కదా. పద తోటకూర తీసుకో. మళ్ళీ వచ్చాడు రిటర్న్ అది. కట్ ఎంత? 20 రూపాయలా? మ్యాంగో సుబ్బా మ్యాంగో తీసుకో. ఎట్లన్నా మ్యాంగోస్? 53. రిటర్న్ రిటర్న్ తీసుకోవాలా? వచ్చినప్పుడు ఎంట్రన్స్ లో నేను మొత్తం పోయి చూసు చూసొద్దా. బ్యాగ్ భలే ఏది మా తప్పిపోయినావా? మేక పిల్ల లెక్క. వెళ్ళేటప్పుడు తీసుకున్నాను బా. ఇక్కడ ఉన్నాయి మంచిది. మిర్చిన శుక్రవారం అడుగు రిటర్న్లో ఏదైనా అమౌంట్ మిగులుతుంది అడుగు. ఇక్కడ శుక్రవారం ఎట్లా ఇస్తారో మరి. వంకాయలు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. వంకాయ అడుగుతుందా? ఎంత? 20. అర్ధ కిలో ఎంత అన్నా?
30 रुपीस अंदर ये ना पार्टी గప్చుప్ దగ్గర ప్లేస్ ఉండదు ఎప్పుడైనా టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుంటుంది ప్లేస్ బాగుంటుంది ఏ 30 రూపాయలు అండి కిలో 30 రూపాయలు కిలో 30 రూపాయలు కిలో ఏడుకోతున్నా అన్న నెక్స్ట్ అట్న మార్కెట్ లో ఫ్రెష్ గా ఉంటాయి ఇది ఆకుకూరలు టమాటా తీసుకున్న తర్వాత ఇవి తీసుకుందామా బా లేకపోతే ఇవి నలిగిపోతాయి ఇక్కడ అడుగుదామా క్యాబేజ్ ఎట్లంట అన్న ఎట్లేస్తావు క్యాబేజ్ 40 రూపాయలు మునక్కాయి తీసుకుంటున్నావా ఎంతంట 20 తీసుకొని అయిపోతామా సబ్ చీలా చపాటి పెట్టి 20 అన్న ఇది 10కి ఇవ్వా ఇక్కడ ఉన్నాయి చూడు ఈ కూడా 20 రూపాయలేనా ఆల్రెడీ వంకాయ ఉందబ్బా ఇంటి దగ్గర అందుకో తీసుకోవట్లేదు పచ్చిమిర్చి లేవా కూడా 40 ఏం జరాలరా ఎట్లా టమాటా కీరకాయ ఎట్లా 30 రూపీస్ కేజీ 30 రూపీస్ కేజీ ఆలు ఎట్లా కేజీ కేజీ 40 ఆలు తీసుకుందా నువ్వు తీసుకున్నావు కదా ఏంటి టమాటానా ఎంత అడిగినావా 30నా 30 అంట పద లెమన్ తీసుకుందా మీ మమ్మీ లెమన్ అన్న లెమన్ ఎట్లా అమ్మ అన్న ఎండిపోయినాయి కదా మరి
లెమన్ ఎండిపోయినాయి కదా, ఎండిపోయినా మచ్చలు మచ్చలు ఉన్నాయి. ఇవి ఎట్లా ఇస్తారు అన్న? 20 రూపాయలు. ఇవి ఎట్లా? 10 రూపాయలు అంటున్నా. 10 రిటర్న్ లో కూడా అంతే ఉంటా, తీసుకొని పోదాం. 10 చాలా ఉంది. 20 రూపాయలు. ఏ మరి చాలా దూరం వాటర్ మిలన్ ద్రాక్ష. పచ్చిమిర్చి ఉన్నాయి చూడు, ఏం తీసుకుంటావు? ఇందులో తీసుకోవాలబ్బా, కర్రీ చేయడానికి బాగుంది. తీసుకో. కర్రీ చేయడానికి ఏది యూజ్ చేస్తారు మరి? ఇలాంటిదేనా? కర్రీ చేయడానికి కాదు. దోశలకు అయితే ఇది, ఇది దోశకి, ఇది దోశకి, ఇది దోశకి. అమ్మ తీసుకుని తీసుకో, ఆవు కాగుతాము తీసుకో. తీసుకుంటా అందుకే అది వచ్చింది ఆవు మరి. అదే తీసుకోవాలి, తీసుకో. ఇంకా దీంతో కర్రీ చేస్తారా? చపాతీ దోశలే చేస్తారా? కర్రీ కూడా చేసుకో. ప్లాస్టిక్ ఉంటాయి అవి ఏం దొరకడం, తీసుకోవాలి. కర్రీ కూడా చేసుకో, ఊడిపోదు కదా. ఎంత తమ్ముడు? 30 రూపాయలు ఉంటుందా? 30 రూపాయలు ఉంటుందా? తక్కువ లేవా? తక్కువ రాదా? ఓ లైటర్ కూడా తీసుకోవాలి. 10 రూపాయలు. సాంబార్ కంటే 20 అంటే 30. 30 50 రూపాయలు. ఎంత అది లైటరు? ఇది 80 అట 30 అట. చిన్నటిగా ఎక్కువ ఉందా కాస్ట్? చిన్నటిగా ఎక్కువ కాస్ట్ ఉందా? ఎంత ఇది చిన్నది? 20 రూపాయలు అట 30 అట. ఇక్కడ కొంటాం కానీ మనం ఇంటికి పోయినాక ట్రై చేసినాక వెళ్ళకపోతే వేస్ట్ అవుతుంది. ఏదైనా బాగుంటది కాకపోతే మనకు డౌటా? డౌట్ ఇవి. అదే ఎందుకంటే నేను ఎట్లనే తీసుకుని మోసపోయినా ఒకసారి. అదే అక్కడే తీసుకుందాం. ఇక్కడ బాగున్నాయి బట్ అన్నమాట. అల్లమిల్లిగడ్డ, అల్లమిల్లిగడ్డ, అరక్ మాల్ ఇక్కడ కూడా ఉంది. మార్కెట్ చాకు తీసుకుంటా. ఎంత ఇలాంటి తీసుకోవాలే? ₹10. బాగుందా? 10 రూపాయలు 10 రూపాయలు వెళ్తుందంటావు మంచిగా చాకు. కాసు పెట్టుకున్నానబ్బా కానీ తెగట్లేదు అది. అడుగు ఎంత? 10 రూపాయలా? 10 రూపీస్ ప్యాకెట్స్.
ఆలుగడ్డ అంటాడు కదా కూర రెండు తీసుకుందామా రెండే అన్న ఆలుగడ్డ కూర అంటాడు తీసుకోదా కవర్ తీస్తున్నా బాగుందా ఇగో ఇక్కడ చూడండి రెండుండని ఎందుకంటే ఇగో ఇది బాగుందా ఆంటీ రెండు తీసుకున్నా కదా ఇంకొన్ని 20 ఇవ్వండి 20 30 రూపాయలు సావు 30 రూపాయలు సావు కిలో 20 అంత కూర్చున్నావా అయితే ఎంత అవి 30 రూపాయలయా 30 రూపీస్ అంట 20 రూపీస్ నేను 10 రూపీస్ ఇస్తా మెల్లగా అన్న ఊరికే ఇచ్చినావా 30 కారం ఉందా అబ్బా మిర్చి ఉంటది ఉంటదా నువ్వు టేస్ట్ చెయ్యి ఒకసారి ఎలా ఉందో చూద్దాం టైం పాస్ పలా ఇప్పుడు ఇప్పుడు తక్కువ ఎంత ఇస్తారంట అన్న చిక్కుడుగా ఎట్లా అర్ధకిలో 30 అర్ధకిలో 30 అంట తీసుకున్నా 20 ఇస్తారా అంకుల్ 20 ఇస్తారా 20 ఇవ్వండి కరెక్ట్ 6 అవుతుంది అబ్బా నిన్నే బాగా తీయాలి నువ్వు వీడియో ఇస్తానని చెప్పారు ఎట్లానా మిర్చి కదా సార్ వందకి ఆరు 50 కిలోలు అంకుల్ మాకు ఇద్దరా మనకి నాకు వద్దా నువ్వు తీసుకోవా ఇది అర్ధ కిలో మనకి ఎంతే కావాలి ఎంతే కావాలి సార్ కావుకుల 10 రూపాయలు ఈమె తీసుకుంటుందంట నన్ను ఇలా తీసుకుంటాను ఇది తీసుకోండి అది వద్దాం 50 ఒకటి చాలు బాపు ఇది తీసుకోదంట తను అంకుల్ 20 తీసుకోండి 20 తీసుకోండి ఎందుకు 20 తీస్తున్నారు కదా లేదు లేదు మాకేమని చెప్పారు అర్ధ కిలో 20 అని చెప్పారు
ట్వంటీ తీసుకోండి. కరెక్టే కరెక్ట్లే అని ఎట్లా దక్కిలో ముప్పై 5 రూపీస్ ఇవ్వండి. ఇరవై 25 అంటే బాగా రేట్లు ఉన్నాయి. ముందు 20 అని చెప్పిండు, తర్వాత 25 టమాటా తీసుకోవాలి. టమాటా తీసుకోవాలే. దొండకాయలు తీసుకుంటాను ఫ్రెండ్స్. మచ్చలు మచ్చలు ఉన్నట్టు చిన్నయా ఏ ఒకటా కొంచెం ప్రతి ఒక్కరు ఆడుకొని వచ్చిండు మా ఆయన 300 దొండకాయ ఇచ్చిండు. ఏదో ఒకటి వేస్తానండి. నాకు ఫ్రెండ్స్ దొండకాయలు వేరుతుంది ఫ్రెండ్స్. ఆంటీ గారు దొండకాయలు ఏరుతుంది ఫ్రెండ్స్. నువ్వేమో కర్రీ చేయాలి రేపు. దొండకాయలు ఏమో నీటి చూపించుకుంటే అద్దెకిలో ఉన్నాయా? మనకి పిచ్చర్లకు చూస్తున్నారు అందరూ అనుకుంటాను. ఇప్పుడు నిన్న ఇక చూడండి ఎంత బాగుందో. ఏ మమ్మీ నీ డ్రెస్ లాంటిది ఇది టాప్ కదా? ఇక్కడ కూడా ఉందా? బాగుంది. ₹200 అవుతుంది ఒకటి. ఎంత టాప్? చూడండి ₹150 కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం తీసుకోలేము, తర్వాత తీసుకుందాము. డబ్బుంటే వేసిద్దాం అంటే ఇప్పుడేం తీసుకోలేము. ఏనాడు ఎంత అన్నా అవి చిన్నపిల్లలే? ఏదైనా అంతేనా? 180 రూపాయలు చెప్తారులే. ఆంటీ గారు డ్రెస్ అంటే సేమ్ చూపిస్తా, సేమ్ డ్రెస్ బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి డ్రెస్సెస్ పత్తా కాదు సబ్జీ పంట
చూడండి ఫ్రెండ్స్, మా తనుశ్రీ గారు ఏడుస్తున్నారు ఫ్రెండ్స్, మా తనుశ్రీ గారు ఏడుస్తున్నారు. డ్రెస్ కొని చూడండి ఫ్రెండ్స్. ఏదో ఒకటి కొంటా, క్యాబేజీ కొంటారా? అమ్మో అంత పెద్దది, ఇంత పెద్దది ఎందుకు? నీకు ఆల్రెడీ ఉన్నాయి కదా పెద్ద. చూడండి కనిపించేటది, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. తనుశ్రీ గారు డ్రెస్ కావాలని తనుశ్రీ గారు ఏడుస్తున్నారు, నాకు డ్రెస్ కావాలి కావాలి అని. తన మమ్మీ ఏమో కొన్ని కొన్ని చూడండి, చూడండి తను ఏడుస్తుంది, ఎలా ఏడుస్తుంది. చూడండి డ్రెస్ చూడి రేట్ ఐటమ్ అమ్మా, ఇది రూపీస్కి ఒకటే ఇది బయట మా దగ్గర తక్కువ. ఎన్ని ఐటమ్? 180 అంట. 180 180 150 ఏం లేవు. చూడండి 180 అంట, పట్టుకోలేదు నేనే కావాలి. క్లాత్ చూడండి సూపర్. నాకు ఒకసారి బాగుంది. లాంగ్ లెంత్ అయింది నీకు, ఫుల్ అయిపోయింది. నాకైతే సరిపోదు కరెక్ట్గా. తీసుకోవచ్చు కదా నువ్వు మరి? సరే పద, నెక్స్ట్ టైం సండే, నెక్స్ట్ సండే కాదు నెక్స్ట్ ఆ మంత్, ఆ మంత్ సేపు ఏం లేదు. ఏ నెక్స్ట్ టైం మిమ్మల్ని రా. ఇక్కడ క్యాబేజ్ ఉంది తక్కువ, సరే అడుగుదాం. సండే పోయినా సండే క్యాబేజ్ క్యాలిఫ్లవర్ ఎంత బాగుంది చూడండి. క్యాబేజెస్ చూడండి చూడండి చూడండి, మా ఎలా తింటుందో చూడండి. క్యారెట్ మా తిండి కలిసి పట్టుకో. ఏమైంది? అది పట్టుకోబోతే నీకేమైంది? నువ్వు పట్టుకో. ఇట్లా కట్టుకో మమ్మీ, చాలా అమౌంట్ ఇస్తా కట్టుకోవాలి. ఏం పండు అన్నా? అదే ఏం పండు? కూర కర్రీ చేసుకోవచ్చా? అదే లే కానీ అడుగుతున్నా ఎట్లా చేసుకోవాలి. మా టమాటా తీసుకుని వెళ్ళిపోతా. స్టార్టింగ్ లో ఏముంది? మెగా స్టార్ వచ్చింది పెట్టు.
మెగాస్టార్ క్యారెక్టర్ వచ్చింది. అదే చేసుకున్నావురా అన్ని క్యాలెండర్స్ కొత్త కొత్త క్యాలెండర్స్ చూడండి ఫ్రెండ్స్ కాళ్ళకి మెహందీ క్యాలెండర్ లో మనకు ముగ్గులు కూడా ఉంటాయి మంచిగా నేర్చుకోవచ్చు ముగ్గులు కూడా నేర్చుకోవచ్చు నాడు మా ఆయన అయితే ఆయన లేచేసరికి పోతాం కానీ నేను టమాటాలు తీసుకో చెప్ప చేయకుండా పోతున్నా దశ రూపాయ దశ రూపాయ అంటప్ప దశ రూపాయ బాగున్నాయి మీరంటే తీసుకుంటారా అయ్యో అంటుంది తీసుకుందాం కాలీఫ్లవరా చెట్టు ఇది కూడా కాలీఫ్లవరేనా ఒక్కటే ఇంకా వంకాయ బ్రింజాల్ ఎంత పెద్ద గుత్తు వంకాయ దీంతో ఏంది పచ్చడి చేసుకోవచ్చు కదా పెద్ద పచ్చడి వంకాయ చేసుకోవచ్చు అదే పచ్చడి బాగుంటది తీసుకోండి పావుకిలో అయిపోతాయి అన్నీ మనం చేసేసరికి ఆల్రెడీ వంకాయలు మనకు ఖరాబ్ అయిపోతాయి అప్పటి అమ్మి 10 రూపాయస్ ఇచ్చాను బ్యాగ్ జాగ్రత్త పట్టుకో అరే ఇది పట్టంటే ఇది పట్టావు అది పట్టంటే అది ఎందుకే నువ్వు వచ్చినావు వేస్ట్గా అన్నీ అయ్యా ఇది క్యాబేజ్ తీసుకున్నానే పాపా తీసుకున్నా సొరకాయ చిన్నది సొరకాయ ముదిరిపోయిన కదా జులై ఏదైపోయింది మనం తీయనే తీయాలి ఒక్కటి 10 రూపాయలు ఇవ్వండి ఒకటి బాగానే ఉంది లేట లేటగా ఉంది ఇంకేముందో టమాటాలు తీసుకోవాలి టమాటానే తీసుకోవాలి మరి పద టమాటా ఒకటి మరి ఈవినింగ్ వెళ్తామా లబ్బర్స్ లబ్బర్స్ అడుగుదాం అన్న ఎట్లన్నా లబ్బర్ 10 రూపీస్ కి 8 చెప్పినా ముందే అన్ని తెలుసు అంకుల్ ఏవి
స్టిక్కర్స్ ఉన్నాయి లేరా, నైట్ అయిపోయింది, వేరే ఈవినింగ్ అయిపోయిందమ్మా. మరమరాల ప్యాకెట్ ఎట్లా? 10 రూపాయల తీసుకుందా. మరమరాల ప్యాకెట్ అనుకో, 10 రూపాయలు కేజీ ఉంటా మరమరాలబ్బా. ఇదొకటి తీసుకుందా. అయ్యో ఇది వేరే, అది వేరేనా? సరే ఇది ఒకటేనా? ఏడ పెట్టాలి పాస్తా తీసుకుందామా. మిక్సర్ ప్యాకెట్ తీసుకుందామా? 5 రూపాయలు బాగానే ఉంది మిక్సర్. ఇది ఫ్రెష్గా ఉంది కదా, అది ఫ్రెష్గా ఉంది అన్న. ఎంత ప్యాకెట్ ఎంత ఉంటుంది? ఆపిల్ ఉంటుందా? 60 తీసుకోవాలా? ఇది 80 రూపీస్ ఆడ షాప్లో ఇలా బాగా ఎండ్ చేస్తా. నైట్ అయిపోయింది, నడు వెళ్దాం. లైటర్స్ సువెనాలు, పేర్ల దువెళ్ళు తీసుకుంటారా? అన్నీ ఉన్నాయి కదా, చూడండి. పింక్ కలర్ నా ఫేవరెట్ కలర్. ఇక్కడ చూద్దాం దా అండి. చూడండి తీసుకుంటారేవాడి ప్లక్కర్స్ ఎంత? ప్లక్కర్స్ ఇయర్రింగ్స్ ఎంత? క్యూట్ ఫ్లక్కర్స్ పెట్టు, కనిపించట్లేదు. ఫ్లక్కర్స్ ఏంటవి? ఫ్లక్కర్స్ ఫ్లక్కర్స్ క్యూట్ ఫ్లక్కర్. ఎంత? 10 రూపీస్ అమ్మా, కొంచెం పట్టుబడి కానీ అమ్మా. పదా తీసుకుంటావా? ఇది ఎంత అంటే అడుగు, తీసుకుంటావా? నువ్వు తీసుకోవాలి కానీ సింపుల్గా ఉందబ్బా, ఎందుకంటే ఇప్పుడు దీనికి వెనకాల అవి పెద్దగా లేవు, మందంగా లేవు బిరుడాలు, సింపుల్గా ఉన్నాయి కదా.
ఇక్కడ చూద్దాం దాండి చూడండి మేకప్ ఇంకా దొరకాయ జీవో इतना दर का सेट आधर पड़े बना है आधर में आता पंद्रह में आता इतना दर पेस्ट के और बाली में किस कुंड रहे बना है ना पंद्रह सौ आप कौन है आयो आयो अच्छी ప్లక్కర్స్ ఎంత ప్లక్కర్స్ ఇయరింగ్స్ ఎంత క్యూట్ ఫ్లక్కర్స్ పెట్టు కనిపించట్లేదు ప్లక్కర్స్ ఏంటవి ప్లక్కర్స్ ఫ్లక్కర్ క్యూట్ ఫ్లక్కర్ ఎంత 10 రూపీస్ అమ్మ కొంచెం పట్పడ కాలేనే అమ్మ పరా सिंपल एंकंटे इन दी एनकाल अभी पेद मंद बिड़ा सिंपल कदा इला कास्ट अट्ला याब रूपये अरवे रूपये चूँगी चूँगी नाइट चूपस्ता मार्केट चूपस्ता सो इवे मरदार केजी सो टमाटो केजी धर इच्छा सो फास्ट चाल केजी वे 40 रूपये केजी धर तीन सो वारंटा ओनते पालकूर तोटकूर तीसान 20 रूपी सो नेक्स्ट सो कॉलीफ्लावर तीसान सो चाल रोजल कर्री चेयक सोसारे चला दगर पड़को तीन 10 रूपी इला सो अला कैप्सिकम 10 रूपी सो पास्ता 10 रूपी सो नेक्स्ट बेटे रेडियल ओनली पाको 20 रूपी 40 रूपी पाको सो 10 रूपी अभी इच्छी सो जीकर पर नुबूल पद रूपये सो पॉपकॉर्न 20 रूपी सो नेक्स्ट स्नैक्स इदे 60 रूपी हाफ किलो 60 रूपी स्नैक्स सो इवे मन बीरकाय बीरकाय वे 10 रूपी अंत एक्वेनाई को नैक्स्टे बहुत सो
సో ఇవైతే 20 రూపీస్ లెమన్ చిన్నవి చాలా కాస్ట్ ఉంది. పావుకులు అయితే 40 రూపీస్ కంటే ఎక్కువ ఉందండి నేను. సో మిర్చి కూడా పావుకులో వచ్చేసి 30 రూపీస్. సో ఇవైతే ఆకులు ఇస్తున్నాను నేను. ఆకులు అయితే 50 రూపీస్ కట్ ఇచ్చారు. సో నెక్స్ట్ అయితే లైటర్, ఒకసారి ఇలాగ లైటర్ తీసుకుంటే ఇంట్లోకి వచ్చి చెక్ చేస్తే లైటర్ పనిచేయలేదు, 20 రూపీస్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు లైట్ అయితే వస్తుంది, మరి చెక్ చేసి చూడాలి. సో ఇది 10 రూపీస్. సో ఇప్పుడైతే ఆలు, స్మాల్ మీడియం సైజ్ ఆలు, సో ఇవైతే 2 తీసుకున్నాము. సో 20 రూపీస్. సో మీడియం సైజ్ ఉన్నాయని అయితే ఒక ప్యాకెట్ వచ్చి కవర్ వచ్చేసి 10 రూపీస్ ఇచ్చాము. సో ఇవి రెండు కలిసి 20 రూపీస్. సో మనకి క్యాబేజ్ కూడా చాలా ఉంది. సో ఇదైతే కొంచెం లేట్గా 8:30 లోపు వెళ్తే కొంచెం తక్కువ ఇస్తారన్నట్టు. సో ఇదైతే 10 రూపీసే. సో నెక్స్ట్ బెండకాయ, బెండకాయ 20 రూపీస్. పావుకులు అయితే 30 రూపీస్. సో మేమైతే ఆకులు తీసుకున్నాము 35కి అట్లా ఇచ్చారు. సో నెక్స్ట్ చిక్కుడుకాయ. సో చిక్కుడుకాయ వచ్చేసి ఆకులు అయితే 20 రూపీస్ ఇచ్చారు, 25 ఇచ్చారు వాళ్ళు. 40 అన్నారు అది, 25 ఇచ్చేసారు. సో అంతే ఫ్రెండ్స్, 1 వీక్కి సరిపడ అయితే తీసేసుకున్నాము. సో ఇక్కడ ఇవన్నీ 500 పట్టుకొని అయితే ఇవన్నీ వచ్చినాయి. సో మార్కెట్ అంటే రేట్లు పెరుగుతున్నాయి కానీ చాలా సుఖ పెరగడం లేదు. సో అది ఒకసారి మంచిగా స్ట్రైట్ పట్టి తీసుకో. సో చూస్తున్నారు కదా మన మార్కెట్లో తీసుకొచ్చిన కూరగాయలు. సో మార్కెట్కి వెళ్తేనే కొంచెం తక్కువ, ఇంకా డైలీ తీసుకోవాలంటే ఇంకా 800 అట్లా అయిపోతాయి. సో అందుకే మార్కెట్కి వెళ్ళి తీసుకుంటాము. కాస్ట్ అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్. ఈ రాకడానికి బండ లాంటిది ఇంటి బాగుండదుగా రాకుండా లేదైనా రాకండి బండ మీద పెట్టి రాకండి. అంత నున్నకుండా దాని మీద చూస్తే రాకపోతుందా? రాకండి, ఎంతకంటే తెల్లగా ఏమవుతుంది. రాకండి, ఇది ఆల్రెడీ చర్మం అంట, అదంతే ఆ లేయర్ అంతే. చర్మం అదైతే లేదు కదా, పొట్టు పొట్టు గింత కూడా లేదు. పొట్టు ఎక్కడన్నా గింత కనపడితే చూడు. ఇది ఏంటి పొట్టు కదా, ఇది ఏంటి పొట్టే కదా, ఇట్లా ఇట్లా చేతుడను వస్తుంది ఏంటంటే అట్లాంటి వస్తుంది. పొట్టు తినద్దు, మంచిది కాదు. రెండు 3 సార్లు కడుగు మంచిగా. ఎంత కిలో వచ్చేసి 4 కిలోస్ 50 రూపీస్ ఆనియన్స్, స్మాల్ మీడియం సైజ్. ఫిష్ 3 స్పూన్స్ వరకు ఆలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ
సాల్ట్ స్పూన్ వేసుకోవాలి, కొంచెం ఫ్రై అవ్వాలి. ఫిష్ కర్రీ ఇలా చేయండి, ముక్కలు బాగుంటాయి. చనిపోలేదా? కన్ను చూస్తుందా? అరే కన్ను తీయడా? నేను కన్ను తీయకుంటే ఎట్లా ఇస్తాడు ఫిష్కి? కడగమంటే ఎట్లా కడుగుతాడు? ఏమిటో మరి ఇట్లా తినొచ్చో ఏమో తెలియదు. టమాటా వేసుకుందాం. ఇవన్నీ ఉడకాలి మనకు మంచిగా. క్యాప్ పెడతాను. సో ఎప్పుడైతే కూరగాయలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే ఇవి మాత్రం ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇలాగ పెట్టినామంటే ఇంకా కూరగాయలన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఓపెన్ చేస్తాను. మళ్ళీ ఓపెన్ చేస్తాను. పెట్టుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకొని కవర్స్ అన్ని ఇలా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. సో అన్నీ ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకేమున్నాయి? ఆలు ఆలు ఓపెన్ చేయాలి. ఇంకా ఓపెన్ చేయాలి, లేకపోతే అన్నీ డామేజ్ వస్తాయి, అంటే బోజు లెక్క వస్తుంది. సో మొత్తానికైతే ఓపెన్ అయితే చేసి పెట్టాను. సో ఈ పై దాంట్లో అయితే ఏమీ ఉండదు, ఖాళీ ఉంటుంది. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. సో టమాటా అయితే మెత్తగా ఉడకాలి. ఆల్మోస్ట్ ఉడికినట్టే, దగ్గరకు వచ్చినట్టే. టమాటాలు ఉడికిన టమాటాలు అయితే మనకి మెత్తగానే ఉడికిపోయినాయి. కొంచెం పసుపు కారం మసాలాలు అనేది వేసేసుకుందాము. సో కొంచెం అయితే ధనియా పౌడర్ వేసుకుందాము, ఒక చిన్న స్పూన్ అంత వరకు. సో ఒక టీ స్పూన్ అంత పసుపు కూడా వేసేసుకుందాము. మనము ఫిష్ ముందే వేసి చేస్తాం, కానీ అవి వేసిన తర్వాత ఇవన్నీ వేస్తే మనకు ఫిష్ మంచిగా రాదు. సో ఊడిపోతూ ఉంటుంది, పొరలు పొరలుగా ఊడిపోతుంది. సో ఇది చేసినాక ఇలా గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాక ఫిష్ వేసి చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఇది మన అల్లం పరిస్థితి ఇలా ఉంది, ఇలా దంచాలి తిని. సో ఇలా అయితే రెడీ అయింది అల్లం మొత్తానికైతే. రెడీ అయింది, వేసేసుకుందాం. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు స్మెల్ పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి.
సో నెక్స్ట్ ఇందులోనే కారం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. సో చిల్లీ పౌడర్ అయితే ఒక పెద్ద స్పూన్ వరకు వేసుకోవాలి. ఒక 1 మినిట్ ఇలా రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఇందులో వచ్చేసి మనము వాటర్ యాడ్ చేద్దాము. సో గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేద్దాము. సో ఈ వాటర్ ఇప్పుడు మంచిగా మరగాలి మనకి. సో ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేస్తాను. మంచిగా మరగాలి. కర్రీలు చేస్తే ఎక్కడ చేస్తే అక్కడే ఎక్కడక్కడ నీట్గా చేసేసరికి. సో కొత్తిమీర ఫ్రెష్గా ఉంది. సో మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో మనకైతే బబుల్స్ లాగా అయితే వస్తుంది చూడండి. ఫిష్ కర్రీ మసాలా వేసుకున్నాము. సో మనకు ఇది 1 స్పూన్ వరకు ఉంటుంది ఇందులో. వేసుకొని ఇప్పుడైతే ఫిష్ వేసుకుందాము. నీట్గా కడిగి పెట్టిన ఫిష్ అయితే ఇప్పుడు వేసేసుకుందాము. వేసేసుకోవాలి. సో మొత్తం వేసేసుకోవాలి. ఇలాగే మొత్తం వేసుకొని ఈ గ్రేవీలో మొత్తం కలుపుకోవాలి. ఫిష్ ముక్కలకు మంచిగా గ్రేవీ పట్టేలాగా. సో అలాగే టేస్ట్ కూడా ఇప్పుడే చూసుకోవాలి, టేస్ట్ సరిపోయిందా లేదా అనేసి. సో మళ్ళీ మళ్ళీ కలపడానికి అయితే ముక్కలు ఇరిగిపోతాయి కాబట్టి ఇప్పుడే చూసేసుకుందాము. గరుగు. సో 1 స్పూన్ వేసుకున్నాను కాబట్టి ఇంకా 1 స్పూన్ అయితే వేస్తాను. సో ఇంకా పర్ఫెక్ట్గా సరిపోతుంది, మనకి మంచిగా రెడీ అవుతుంది. తొందరగా రెడీ అయిపోతుంది. సో ఇలా పట్టేసుకోవాలి ఫిష్ ముక్కలకంతా. క్యాప్ పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ వరకు అయితే ఇలాగే ఉంచేయాలి. ఫిష్లో గరం మసాలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది. గరం మసాలా, చెక్క, లవంగం, ఇలాచి. సో బిర్యానీ సంబంధించిన కొన్ని ఉంటాయి. సో అవన్నీ ఇలా పొడి చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మనకి. సో గరం మసాలా వేసేసుకున్నాం లాస్ట్లో. సో ఈ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఓకేనా? కొత్తిమీర. సో మనకి ముక్క కూడా ఉడికిపోయింది చూడండి మంచిగా. ముక్క
కుక్క కూడా మంచి కొడుకుంది సో ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది స్టవ్ కూడా బంద్ చేస్తా చేపల పులుసు